ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తూ సీఎం కేసీఆర్ను, తెలంగాణ సర్కార్ను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. రామగుండం పీఎం పర్యటనపై పీఎంఓ, సీఎంఓతో చర్చించలేదని, ఆ కార్యాలయం నుండి లేఖ కూడా అందలేదన్నారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఆవిష్కరణ సందర్భంగా పీఎం హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా సీఎం రావద్దని లేఖ రాసి అవమానపరిచారని గుర్తు చేశారు. 2016లో గజ్వేల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను పీఎంచే ప్రారంభోత్సవాలు చేయించి తమకున్న గౌరవాన్ని నిరూపించామన్నారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో జాతీయ రహదారులు మంజూరు చేయించినట్లు వివరించారు. ప్రధానమంత్రి తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. భారత్ బయోటెక్ అనేటువంటి కంపెనీ మొదటిసారి వ్యాక్సిన్ కనుక్కున్నది, ప్రపంచానికి తెలియజేసింది. హైదరాబాద్ గడ్డ, తెలంగాణ బిడ్డలు, ఇవాళ అక్కడ శాస్త్రవేత్తలు కోవిడ్కి వ్యాక్సినేషన్ కనుక్కుంటే ప్రధానమంత్రి వస్తుండంటే ముఖ్యమంత్రి గారు నేను ఎయిర్పోర్ట్ పోతానని చెప్పి వీళ్ళ మంత్రులందరినీ తీసుకొని ప్రోగ్రాం పెడితే ముఖ్యమంత్రి రావద్దు, మీ మంత్రులు రావద్దు, ఎవరు రావద్దు, ఒక పోలీసోడు ఒక సెక్రటరీని పంపు, చీఫ్ సెక్రటరీని పంపు అని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయం రాసింది. ఇది అండి మర్యాద? ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికి జవాబు చెప్తలేదు. నేను 10 సార్లు ప్రశ్నించిన గత ఏడాది నుండి, ఎందుకు ప్రధానమంత్రి మా రాష్ట్ర అంటే మీ ఇంటికి వస్తున్నా, నువ్వు ఇంట్లో ఉండకు అని చెప్పినట్టయింది. ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి నువ్వు ఉండకయా, నేనే వచ్చి నేనే పోతానన్నాడు. ఎందుకన్నాడు మోడీ గారంటే, నేను చెప్తున్నా సంకుచిత మనస్తత్వం, ఆ భారత్ బయోటెక్ సైంటిస్టుల పక్కకి నేను ఒక్కనే అవపడాలి, ప్రపంచానికి నేను ఒక్కనే కెమెరాలన్న ఫోటోలు అవ్వడాలి, పక్కకు ముఖ్యమంత్రి ఉండొద్దు. గంత దుర్మార్గమైన ఆలోచన ఉన్నది మిత్రులారా, సోషల్ మీడియా మిత్రులారా. అడగండి మోడీ గారు ఎందుకు కేసీఆర్ గారిని వద్దన్నాడు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కనుక్కునేటప్పుడు నువ్వు ఢిల్లీ నుంచి వెళ్ళి స్పెషల్ విమానాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్కి వచ్చి నీకు బొక్కే ఇస్తా అంటే ఎందుకు వద్దన్నావు? అది జవాబు చెప్ప మొదలు మీ కార్యాలయం జవాబు చెప్పండి. ఈరోజు వస్తలేడు కేసీఆర్, వస్తలేడంటే నువ్వు ఇప్పుడు కూడా వద్దు పోదు, నువ్వు ఆహ్వాన పత్రిక పంపించినావు, తప్పితే చర్చించినావా?